హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్ సన్ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏమిటంటే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే దోశలండి చూడండి ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి అటువంటి దోశలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వ అండి సూజీ రవ్వ అని కూడా అంటారు కదా అది ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు వాటర్ పోసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక కప్పు అటుకులు వేసుకొని దీనిని శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీనిని కూడా పక్కన పెట్టేసుకోండి మొత్తం పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పదహైదు నిమిషాలలోపు ఈ దోశలోకి చట్నీ ఏదైనా చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఇవి రెండిటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా పూర్తిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇందులో వాటర్ ఏం వేయద్దు ఆల్రెడీ మనము అటుకుల్లో వేసిన వాటరు బొంబాయి రవ్వలు వేసిన వాటర్తోనే మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా అండి బేకింగ్ సోడా అని కూడా అంటారు కదా అది కొద్దిగా గరిటెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మిశ్రమం మనకి రెడీ అయిపోయింది దీంతో దోసలు వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక గరిట పిండిని తీసుకొని స్ప్రెడ్ చేయకుండా పెన్నం మీద వేసేసుకోవాలి ఇలాగ హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మనకి దోశ వేగిపోయి ఉంటుంది ఇటు చూడండి రెండు వైపులా కాల్చుకోవాల్సిన అవసరం లేదండి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక దోశ వేసి చూపిస్తాను ఒక గరిటెడు పిండి తీసుకొని దీని మీద వేసేయాలి ఇలా హోల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ దోశని కాల్చుకుంటే సరిపోతుంది మనకి దోశలు చాలా త్వరగా రెడీ అయిపోతాయి మీరు గమనించారా ఇది ఉక్కు పెన్నెమండి దీని మీద కూడా దోశలు చాలా ఈజీగా లేస్తున్నాయి అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి చాలా సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చాయో ఎవ్వరికైనా వస్తాయండి సేమ్ ఇలాగే ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు దీంట్లోకి టమోటా చట్నీ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఏదైనా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చూశారు కదండీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్